డాక్టర్ గారు చైతన్య గారు ఇలా అడుగుతున్నారండి, మా నాన్నగారు తన స్నేహితులతో కలిసి వ్యాపారాలు చేశారు. కొన్ని అనుకోని కారణాల వల్ల వ్యాపారాల్లో నష్టం వచ్చింది. స్నేహితులు కూడా ఆయనను మోసం చేశారు. అప్పటి నుండి ఆయనలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఏ పని చేయడం లేదు, ఖాళీగానే ఉంటున్నారు. చాలా దిగులుగా నిరాశగా ఉంటున్నారు. ఎప్పుడూ శరీరంలో ఏదో ఒక నొప్పి ఉందంటున్నారు. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా లేరు. మాపైన బాగా చిరాకు పడుతున్నారు. చాలా నిరాశగా మాట్లాడుతున్నారు. ఆయన ఏమైపోతారోనని భయంగా ఉంది. తను మామూలు మనిషి కావాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. చైతన్య గారు, సో మీ ఫాదర్ ఒక బిహేవియర్ ఏంటంటే అది ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్ కి రిలేట్ అయి ఉంది. అంటే ఏంటి, ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు అండ్ అందులో లాస్ వచ్చింది, తను నమ్మిన వాళ్ళు మోసం చేశారు ఆయనని. సో ఇట్ ఈస్ అ కంప్లీట్ స్ట్రెస్ఫుల్ సినారియో. ఎందుకంటే ఫినాన్షియల్గా లాస్ అయింది, ఆయన నమ్మకం దెబ్బతింది. సో ఈ స్ట్రెస్ఫుల్ ఈవెంట్లో ఏమైంది అంటే హీఈస్ డెవలప్, అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఐ ఫీల్ లైక్ యునో సమ్వేర్ హీఈస్ గెటింగ్ క్లోజ్ టు డిప్రెసివ్ సిమ్టమ్స్. అంటే ఇది జనరల్గా జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక ట్రామాటిక్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు సో మనకేం జరుగుతుంది అంటే ఆ ట్రామాటిక్ ఇన్సిడెంట్ నుంచి మనం బయటకు రాలేకపోతాం. సో ఎజిటేషన్ అంటే త్వరగా కోపం రావడం, చిరాకు పడడం అండ్ దెన్ యునో హెల్త్ అనేది డిట్రాయిట్ అవుతూ ఉంటుంది డే బై డే. అంటే ఆ నొప్పులు ఉన్నాయి, ఈ నొప్పులు ఉన్నాయి అండ్ దెన్ ఆకలి వేయదు అండ్ దెన్ నిద్ర రాదు. సో మనం ఇన్ రొటీన్ డైలీ లైఫ్లో ఎంజాయ్ చేసే పనులు కూడా మనం ఎంజాయ్ చేయలేకపోతాం. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ డిప్రెషన్ అనమాట. డిప్రెషన్కి వెళ్లే ముందు ఇలా ఉంటాయి సిమ్టమ్స్. సో మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇట్ లుక్స్ లైక్ యునో యాజ్ ఆఫ్ యువర్ ఫాదర్ ఇస్ గోయింగ్ త్రూ డిప్రెషన్. సో కాబట్టి మీరు ఒక థెరపిస్ట్ని కన్సల్ట్ అయ్యి డయాగ్నోసిస్ తీసుకొని అండ్ దెన్ యూ కెన్ వర్క్ ఆన్ దాట్. ఎందుకంటే ఆబ్వియస్లీ అక్కడ ఏ కారణం లేకుండా అయితే అలా లేరు మీ నాన్నగారు. దేర్ ఇస్ సమ్ లాస్, సో దానివల్ల నుంచి మేబీ ఈ డిప్రెషన్ ఫ్యాక్టర్ అనేది ట్రిగర్ అయి ఉండొచ్చు చైతన్య.